దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారు, గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కొన్ని అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చెప్పదలుచుకుంటే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల, నవమస్థానంలో శుక్రగ్రహం యొక్క ఫలితం వల్ల ఆర్థికంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఈ రెండు గ్రహాలు వాళ్ళ యొక్క స్థాన స్థితులు అనేవి గోచారరీత్యా చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే 11వ స్థానంలో గురువు మంచివాడు, అలానే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి 9వ స్థానంలో శుక్రుడు కూడా మంచివాడు. అంటే శుక్ర గురువులు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని, గౌరవ ప్రతిష్టలను పెంచే గ్రహాలు శుక్రుడు, గురువు. ఈ రెండు గ్రహాలు ప్రధానంగా బాగున్నాయి కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆకస్మికంగా ధనలాభం, వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసి, అలానే పిల్లల విషయంలో కానీ, అలానే బంధువులు కానీ మిత్రుల యందు గౌరవ మర్యాదలు పెంచుకోవటం, వీళ్ళకు కూడా గౌరవ మర్యాదలు పెరగటం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రెండు గ్రహాల వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అలానే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వివాహాలు మంచి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే ప్రధానంగా మన స్థితిని, మనం ఉన్న పరిస్థితిని మనం అంచనా వేసుకోవటం అనేది అవసరం ఎప్పుడైనా కూడా జీవితంలో. అంటే ఈ రెండు గ్రహాలు ఉన్నత భావాన్ని, భార్యాభర్తల యొక్క కలయిక, అలానే కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, గతంలో భార్యాభర్తలు గొడవ పడిన వాళ్ళు కూడా కలుసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదైతే ఒక గొడవలు తగాదలు లేకుండా సఖ్యత అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వాళ్ళు సఖ్యతతో ముందుకు వెళ్ళే అవకాశం, రాజీ పడే ధోరణులలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్న యువతి యువకులు ఉంటారో వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రెండు గ్రహాలు శుభాన్ని కలుగుతాయి, అలానే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. విద్యార్థులకు కూడా ఏకాగ్రత కోల్పోకుండా ఏకాగ్రతను పెంచుకొని జీవితాన్ని ఎలా మలుచుకోవాలో కొంత ఆలోచన సరళి బాగా పెరుగుతుంది మిథున రాశి వాళ్ళకి. అందువల్ల ఇది మంచి శుభపరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేటు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుందండి? ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వృత్తిరీత్యా దశమ స్థానంలో వీళ్ళకి రవి, బుధ, రాహు యొక్క గ్రహాల యొక్క కలయిక ఏర్పడింది. అంటే వృత్తిరీత్యా కూడా అనుకూలమైన ఫలితం అనేది బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి, వృత్తిరీత్యా కూడా అనుకూలమైన ఫలితం ఉంటుంది కాబట్టి మంచి ఆలోచన సరళితోటి ముందుకు వెళుతుంటారు. అంటే భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది, నూతనంగా కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి వీళ్ళకి. ఈ సవాళ్ళు ఒకటి ఉంటాయి, కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు సహాయం చేసే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళకి. అంటే ఒక రకంగా చూస్తే దశమస్థానం ఏదైతే వీళ్ళకి దశమస్థానం రవి యొక్క ఫలితం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది, అలానే బుధుడి పరంగా కూడా వ్యాపార పరంగా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, అధిక పెట్టుబడి మటుకు పెట్టకూడదు వ్యాపార రంగంగా. అంటే జాగ్రత్త పెట్టుకోవాలి. జాగ్రత్త అంటే మనకు ఉంది కదా అని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కదా, దానికి లిమిటెడ్గా పెట్టుబడి పెట్టుకోవటం అనేది చాలా మంచి. వ్యాపారం సాగుతుంటే మంచిగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలానే దశమ స్థానంలో ఏదైతే రాహు యొక్క ఫలితంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం ఒకటి, విద్యార్థులు ఏదైతే యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా, పుష్కలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా 8వ స్థానంలో కుజుడి యొక్క సంచారం, అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల కొన్ని అనుకూలమైన ప్రతికూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే శరీరంలో రుగ్మతలు రాకుండా ఆరోగ్యపరంగా మనం ఏదైతే ప్రికాషన్స్ తీసుకుంటామో ఆ ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఈ నెల ప్రారంభం నుంచి కూడా కొంచెం ప్రేమ గురించి మాట్లాడటం,
అలానే ప్రేమ వ్యవహారాల్లో అన్ని విజయాలను సాధించే అవకాశం ఎక్కువగా ఉండటం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే దేవగురువైన బృహస్పతి గ్రహము 11వ స్థానంలో ఉండటం అనేది చాలా మంచిది, అదొకటి. అయితే ఏంటంటే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఆరోగ్యం విషయంలో మాత్రమే కొంత శ్రద్ధ వహించడం అనేది మంచిది, మిగతా విషయాలన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇటు వాళ్ళకు బాగున్న గ్రహాలు మనం లెక్క వేస్తే గురువు బాగున్నాడు, శుక్రుడు బాగుంటాడు, అంటే శుక్రుడు కూడా బాగుంటాడు, శని మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఈ 3-4 గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. రవి వల్ల కూడా పెద్ద దోషం కలిగేది ఏమీ లేదు. బుధుడు వల్ల మిశ్రమైన ఫలితం వస్తుంది. అంటే వృత్తిరీత్యా వాళ్ళు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, ధార్మిక కార్యక్రమాలకు కూడా వెళ్ళటం, ఒక ఆరోగ్య పరంగా మాత్రమే కొంత శ్రద్ధ వహిస్తే వాళ్ళకి మిగతావన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఉన్నత భావాలు కలగటం, కొన్ని మానసికంగా చికాకులు కూడా కలుగుతుంటాయి స్త్రీలకి. కానీ మానసికంగా చికాకులు కలిగినంత మాత్రాన మానసికంగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ గోచారీత్యా ఫలితాలు 20-30% మాత్రం ఉంటాయి కాబట్టి ఇదే అనుకొని చాలామంది కూడా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం అలా ఆలోచన చేయాల్సిన పని లేదు. ప్రశాంతంగా జీవితాన్ని ముందుకెళ్ళటం, మన పని మనం చేసుకొని ముందుకు వెళ్తే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని శ్రద్ధ పెట్టండి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఆరోగ్యం భగవంతుని ఆరాధన చేయండి, ఓనమస్వ పంచాక్షరి చేసుకోండి, చాలా చక్కని మంత్ర ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ మార్చిలో? ఓనమస్వ పంచాక్షరి చేసుకోవటం ఒకటి, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చక్కగా వాళ్ళు సోమవారం కానీ శనివారం రోజు కానీ ప్రాతకాలంలో చదువుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది. దానితో పాటు త్రయంబకంతో పాటు వాళ్ళు చేయాల్సింది నేను చెప్పినట్టు ఓనమస్వ చేయటం ఒకటి, ఆంజనేయాయుధి వాయుపుత్రాయుధిమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా ఏదైనా సరే దేవస్థానంలోకి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి, అలా చేయాలి. స్త్రీలు వచ్చేటప్పటికల్లా ఓనమస్వ పంచాక్షరి చేయొచ్చు. రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో కొలిస్తే కూడా ఆరోగ్యం అనేది బాగుంటుంది. అంటే కాళ్ళు మోకాళ్ళు నొప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి బ్రెయిన్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అయితే అనవసరమైన ఆలోచనలు అనేవి తీసేసుకోవాలి వీళ్ళు. అసలు వీళ్ళ ఆలోచన వల్లనే అనవసరంగా ఆరోగ్యం అనేది పాడైపోతుంటుంది. అందువల్ల ఆరోగ్యపరంగా మనం కాపాడుకోవడానికి కొన్ని విషయాలను జీవితంలో వదిలేయాలి, వదిలేసి ముందుకు వెళ్ళాలి. కొన్ని వదలలేనివి కూడా ఉంటాయి వాస్తవంగా, కానీ ఏ వదలాలి ఏ వదిలేయకూడదు, మనం ఎంతవరకు కొన్ని విషయాల్లో శ్రద్ధ పెట్టాలని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. టోటల్గా వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి 80% బాగుందని చెప్పుకోవచ్చు ఈ నెలలో. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.